మధ్యనే రేపటి వాడుతుంది కదా. నాకు భావి భారతాన్ని నిర్మించే బాధ్యత ఓటు ద్వారా మీ మీద ఉంది. దేని ద్వారా నిర్మించుకోండి భావి భారతాన్ని? ఓటు వేయండి. ఎలా వేస్తాం? ఓటు వేసామని చెప్పాలనుకున్న చేయడం ఏంటంటే, మన ఎడమ చేతి చూపు వేలు మీద ఒక ముద్ర ఉంటుంది. ఏ ముద్ర అది? చూస్తారు కదా మీరు. సో చాలా విషయాలు నేను చెప్తామనుకున్న విషయాలే, కొన్ని విషయాలు ప్రిన్సిపాల్ గారు, కొన్ని విషయాలు డైరెక్టర్ గారు, కొన్ని విషయాలు ఫ్రెండ్స్ అయితే అయినా కొన్ని విషయాలు నాకు ఇది ఉన్నాయి. ఆయన మనకి జిల్లా అధికారి వచ్చారు ఎన్నికల జిల్లా అంటే మన నోడల్ ఆఫీసర్ స్వీప్ యాక్టివిటీస్. మరి ఆయన ప్రభాకర్ గారు అని ఇక్కడికి వచ్చారు. ఆయన ఏమన్నారంటే మన మాత్రం కాదు నేను స్టూడెంట్స్ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు ఏమన్నా విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను భాష లేదా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా ఈ ఎన్నికలలో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఒక డెడికేట్ ఆఫీసర్ గా మరి ప్రభాకర్ లాంటి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి చోట కూడా ఎన్ఎస్ఎస్ వాళ్ళతో చేస్తున్నాం. ఎందుకంటే రకాల యాప్ ఉంటాయి దగ్గర, దీనికి కూడా స్థానం ఉంటుంది. మీకు ఒకేలా చేసుకుంటుంది ఇదే కదా. ఇప్పుడు మీరు వెళ్ళి పిఎల్ఓని కలిసి, ఆ పిఎల్ఓ అంటే బూత్ని రాస్తాం, ఆయన కలిసి మా ఓటు పెట్టండి, ఇంకా మా ఆధార్ కార్డు, టెన్త్ క్లాస్ మార్కులు స్టీ అని అది అక్కడ చెప్పి మనం ఆ సమయం ఉండదు కాబట్టి వీళ్ళందరూ హాస్టల్స్లో ఉండొచ్చు మోస్ట్ కదా. ఇప్పుడు కొంచెం హాస్టల్స్లో ఉంటారు. సో కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు టైం అయిపోతూ ఉండొచ్చు. సో ఇలాంటి ఏం అవసరం లేకుండా మీ అందరికీ బాగా ఇష్టమైన ఒక తిండి అండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అత్యంత ఇష్టమైన పరిగణలు ఏంటి మనకి? ఎవరికైనా సరే దీనికి నలుగురు తెలుగు భేదం ఉండదు కదా, ముస్లిం గురుగు భేదం ఉండదు, ఎవరైనా సరే వాడే ఇష్టమైన పరిగణలు ఏంటంటే ఫోన్. ఈ ఫోన్ ద్వారా మీ ఊరికి ఎలా నమోదు చేసుకోవాలి? మొట్టమొదటిగా మన ఫస్ట్ స్టెప్ అదే కదా, ఓటు నమోదు చేసుకుంటే మనం ఆ ప్రపంచంలో అడుగు పెట్టినట్టు లెక్క. మీకు కాలేజీలో సీట్ వచ్చింది కదా, అందుకనే కదా ఎస్ఆర్కేఆర్ ప్రపంచంలోకి వచ్చేది. పరీక్ష రాసి కాలేజీలో సీట్ సంపాదించారు ఈ ప్రపంచంలోకి వచ్చారు. అట్లాగే ఈ ఎన్నికల ప్రపంచంలోకి రావాలంటే ఏమంటే అర్హత ఏంటంటే ఈ ఓటు నమోదు చేస్తారు. ఓటు నమోదు చేసుకోవడానికి ఏమీ అర్హత ఉంది లేకుండా చెప్పాలి. పైన ఓటు నమోదు చేసుకోవాలంటే ముందాల్సిన ప్రాథమిక అర్హత ఓకే గుడ్ 18 ఇయర్స్ ఏమి అర్హత లేవు. ఓన్లీ ఒకే ఒక అర్హత 18 సంవత్సరాలు ఉండగానే మనకే మనమే ఇంతకుసారి చెప్పినట్టు ఒక రెస్పాన్సిబిలిటీ మన దేశాన్ని నిర్మించడంలో మొదటి స్టెప్ ఏంటంటే మనం ఓటు నమోదు చేసుకోవడం. అది దానికి అర్హత చెప్పేసాను. మనం ఎలా నమోదు చేసుకోవాలి? ఇప్పుడు మనం వెళ్ళామన్నది అభివృద్ధి మీకు ఒక ఫ్లెక్స్ కావాలని చూడండి. ఆ ఫ్లెక్స్ అన్నది కనపడుతుందా? కొంతమంది కనపడకపోతే చూడండి తర్వాత. దీని పేరు ఏంటంటే ఓటర్ హెల్ప్ లైన్ యాప్. మనందరికీ శ్రమ తగ్గించడం కోసం ఓటర్ హెల్ప్ లైన్ యాప్. యాప్ గురించి మీకు తెలుసు కదా, యాప్ ఏమిటి, అందులో అంత ఇన్ఫర్మేషన్ అంతా. సో ఈ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ప్లేస్టోర్లోంచి అది ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటే చూపించిన అన్ని కూడా ఇబ్బంది చేస్తాను. మనకి అందులో మీ ఓటు నమోదు చేసుకోవచ్చు, అలాగే మీ పిఎల్ఓ ఎవరో తెలుసుకోవచ్చు, మీ పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడ ఓటు వేయాలి, ఏ పోలింగ్ బూత్లో ఓటు వేయాలి, ఎట్లాంటి ఫారం సబ్మిట్ చేయాలి, ఆన్లైన్ ఫామ్ సబ్మిట్ చేయాలి, ఏ రకమైన ఫామ్ సబ్మిట్ చేయాలి, అలాగే నో అబౌట్ ఎలక్షన్. మనకి పోటీ చేసి క్యాండిడేట్ ఎవరో తెలుసుకోవాలన్నా అతని చరిత్ర తెలుసుకోవాలన్నా ఎన్ని వేల కోట్లు ఆస్తి కొంతమంది చూస్తాం కదా. మనం కొంతమంది ఎమ్మెల్యేలకు అసలు ఏ ఆస్తి ఉంటుంది? ముందు ఉండేవాళ్ళు కొత్త ముందుల 75 ముందు సైకిల్ మీద వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆటోల్లో అసెంబ్లీకి వెళ్ళడం లేకపోతే ఎలా వెళ్ళారు. ఇప్పుడు అందరికీ హాస్టల్ పాస్లు ఉన్నాయి. బట్ మనం ఎన్నుకునే వ్యక్తి సచ్చిగా కాగలనే నాకు అడిగారు, మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు అందులో దొరుకుతాయి. తండ్రి లేకపోతే సమూహం ఈ సమూహంలో బహుశా మీరు ఒక్కరే చదువుకుంటూ ఉండవచ్చు,
లేదా మీకంటే ముందు చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. ఇప్పుడు మీకు చెప్తున్నాను ఎందుకు చెప్పాల్సింది చెప్తాను అమ్మ. మన భారతదేశం యొక్క దుస్థితి ఏంటంటే, దుస్థితి అని ఎందుకంటానంటే భారతదేశంలో 140 కోట్ల మంది జనాలు ఉన్నారు. జనాభా ఎంత? 140 కోట్లు. అందులో మీరున్నారు, నేనున్నాను, సార్ డైరెక్ట్గా ఉన్నారు, తెలుసుకోగలరు. బట్ ఇంతమందిలో 91 కోట్ల మంది ఓటర్లు అయితే గత 2019 ఎలక్షన్ 91 కోట్ల మంది ఓటర్లు అయితే అందులో 67% మంది మాత్రమే వాళ్ళు ఎన్ని కోట్ల మంది మీకు చెప్పండి కదా. ఎందుకంటే మీరంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వేలమైన ఫింగర్ టిప్స్ మీద క్యాలిక్యులేట్ చేసేసుకుంటారు. 91 కోట్ల మంది ఓటర్స్ అంటే ఓట్ల హక్కు కలిగిన వ్యక్తి ఉంటే అందులో ఎంతమంది ఓటేశారమ్మా? 67% వినియోగించుకోలే. తమ పాలకులు ఎన్నుకోవడానికి వాళ్ళు ముందుకు రాలా, ఎందుకు రాలో మనకు తెలియదు. అందులో మీ తాతయ్య ఉండొచ్చు, లేకపోతే మీ అమ్మగారు కూడా ఉండొచ్చు. ఆ రోజు ఏదో పని పెట్టుకుని ఏదైనా గురించి వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా శుభకార్యంలో ఉండి అడవిలో ఉండి రాకపోయి ఉండొచ్చు. కానీ మీ అందరికీ నేను ఒకటే ఒకటే గుర్తు చేస్తాను చూడమ్మ. ఒకసారి మనం అనేక రకాల పండుగలు చేసుకుంటాం, మొన్నే ఒక పండుగ చేసుకున్నాం. పండుగ పేరేంటండి? ఉగాది. మరి నిన్న ఒక పండుగ చేసుకున్నాం, అంతకు ముందు 10 రోజులతో ఒక పండుగ చేసుకున్నాం, ఈస్టర్ కదా, గుడ్ ఫ్రైడే. ఇలా పండుగలన్నీ చాలా ఉన్నాయి, కానీ చేసుకునే వస్తున్న ఇందులోనే కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకుంటారు. ఉగాది చేసుకోవడం కొంతమంది ప్రపంచ దేశాలన్నీ ఎందుకు కోరుకుంటున్నారంటే, మన ఇండియాలో ఉన్నంత యూత్ ప్రపంచంలో ఏ కంట్రీలోనూ లేదు, వాటి యూత్ చేతిలోనే అంతా ఉంటుందన్నమాట. సో ఈ రోజు వచ్చేటప్పటికి, ఈ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి ఓటు మీరు పలానా పార్టీ ఓటేమో చెప్పడానికి రాలేదు, నోడల్ ఆఫీసర్ గడగండి లేదా కలెక్టర్ గడగండి. సో మీ ఓటు హక్కును ఉపయోగించుకునే మీ మంచి లీడర్ని కనుక ఎందుకుంటే డెఫినెట్గా ఎవరైతే ప్రపంచంతో ఏం చూస్తున్నదో అదే జరుగుతుంది అన్నమాట. మీకు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీ ఏజ్లో ఏంటంటే, మీకు మీ మదర్కి, మీ పేరెంట్స్కి, అలాగే గ్రాండ్ పేరెంట్స్కి, అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కండక్ట్ చేయాలి. అంటే మనందరికీ తెలుసు, మరి మనందరూ రైతు ఫ్యామిలీలో ఎక్కువ మంది పుట్టిన వాళ్ళమే. సో మా పేరెంట్స్ చూసుకుంటే అంత చదువుకోలేదు, అలాగే మీ పేరెంట్స్ కూడా అంత చదువుకోకపోవచ్చు. కాబట్టి డెఫినెట్గా మీరు కనుక వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఓటు మాత్రం వేయించగలిగితే మన ప్రజాస్వామ్య స్వామ్యాన్ని మనం కాపాడుకున్నట్టు అనమాట. ఇండియాలో ఉండే చేసుకుంటాం మానేసి 20 ఓట్లు తీసుకుని మీ ఓటు ఒక కనుక నిర్వహించుకునే ఒక మంచి నాయకుడు కనుక ఏంటంటే డెఫినెట్గా ఇండియా డెవలప్ కనుక వస్తుంది అనమాట. ఇది రైట్ ఆఫ్ ప్రాబ్లం. వీళ్ళు ఎంతమంది ఓటు ఉందో వాళ్ళకి చెప్పండి. మీ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఇక్కడ నమోదు చేయించుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయించుకోవచ్చు ఆన్లైన్లోనే. మీరు చేసేసుకోగలరు, మీరు ఈజీగా ఇవన్నీ ఆపరేట్ చేసేయగలరు. ఒకసారి వెళ్ళి అందరూ రిజిస్టర్ చేయించుకోండి. ఫస్ట్ ఓటు హక్కు మన రెస్పాన్సిబిలిటీ, ఓటు హక్కు మనకి అంతే కదా రెస్పాన్సిబిలిటీ. తర్వాత ఇవ్వ చెప్పారు, పెద్దలు చెప్పినట్టు మనం ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఓటేయాలి. మనం ఆలోచించుకోవాలి, వాళ్ళు సచ్చీలురా కాదా, మన మనకేమన్నా మేలు చేయగలరా లేదా, మనకి మన దేశానికి, మనకంటే మనకు కాదు పర్సనల్గా కాదు దేశానికి ఎవరు బాగా మేలు చేసి ముందుకు నడిపిస్తారో అనేది మీరు ఆలోచించుకుని చక్కగా దేనికి లొంగకుండా ఓటేయాలి. మనం వెయిట్ చేస్తాం, చాలామంది ఎవరు కొద్దిగా పి ఉంటే వచ్చేస్తారు, కొద్దిగా ఏదో ఎండంతో వచ్చేస్తారు. మనం ఏం డైరెక్ట్గా వెళ్ళిపోవాలంటే కాదు, మీరు ఎప్పుడైనా పేపర్లో చూస్తుంటారో రాష్ట్రపతి గారు అయినా సరే అక్కడ నుంచి 10 నిమిషాలు ఓటేస్తారు. ఓకే, అంచేత వెళ్ళి తప్పనిసరిగా మీరు ఓటేయాలి. మీ ఇంట్లో పెద్దలు ఎవరున్నా కూడా వెళ్ళి ఓటు వేయించండి, మీరు వేయాలని చెప్పండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా మీరు బాగా చదువుకుంటున్నారు కాబట్టి మీకు దాని విలువ తెలుసు. ఎక్కువ ఇంకా దేశ భవిష్యత్తు ఎక్కువ మా మీద కన్నా మీ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది, అంతే కదా. అంచేత మీరు అందరూ తప్పనిసరిగా ఓటు వేయాలి. అందరి చేత ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి చేత ఓటు వేయించాలి. ఓకే, ఎలాంటి వాటికి లొంగకుండా వాళ్ళు ఎలాంటి వ్యక్తియో మీకు మీరు చేసుకోగలరు. ఓకే, ఎవరికి వేస్తే బాగుంటుంది అనేది అది చూసి ఓటు వేయాలి ఖచ్చితంగా. తగ్గించుకోవచ్చు, ఇది కూడా అందరికీ చెప్పండి, తెలియకపోవచ్చు. ఇప్పుడు నాకే తెలియలేదు సరే అయిపోయిందా అన్నారు, లేదంటే ఇంకా 14 దాకా ఉందన్నారు, ఇప్పుడే చూడలేదు కదా, లేదా ఈ నెల 14 వరకు ఇంకా మనం రిష్యూ చేయించుకోవచ్చు. చూడండి, అది కూడా చెప్పండి. ఓకే, తప్పనిసరిగా పాటించి మనం మంచి గవర్నమెంట్ని ఎన్నుకుని మంచి గవర్నెన్స్ రావాలి. ఫస్ట్ మనం దేశంలో వికసిత భారత్ 2047 2047కి మనం ఇండియా పెట్టుకున్న గోల్లు వికసిత భారత్ అంటే డెవలప్మెంట్ కంట్రీ అవడానికి. కానీ కావాలంటే మంచి గవర్నెన్స్ కావాలి. మంచి గవర్నెన్స్ కావాలంటే మన డెమోక్రసీలో ఓటుతోటే స్టార్ట్. ఓకే, అందరికీ సేమ్ వెయిటేజ్, ఓటు హక్కు. మీ ఓటు నా ఓటు, నా ఓటుకి ఎక్కువ ఉండదు, మా ఓటుకి ఎక్కువ వెయిటేజ్ ఉండదు, అందరికీ సమానమైన రెస్పాన్సిబిలిటీ.
ఇచ్చింది. ఓటింగ్ ప్రాముఖ్యత గురించి మన ఇక్కడ నోడల్ ఆఫీసర్ గారు వచ్చి ఇక్కడ కండక్ట్ చేయడం చాలా ఆనందం, చాలా ఆనందం ఉంది. ఫస్ట్ మనకి యాక్చువల్లీ వీఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్, మన జీవ అంత కొట్టి జీవపో ప్రాణంలో జీవించాలంటే ఫస్ట్ మనకి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ సింపుల్ ఏంటి తెలుసా? ఎవరి ఉంటుంది దాన్ని ఆక్సిజన్ని ఓటు అంటాం, ఆక్సిజన్ని ఓటు. ఎందుకంటే కోవిడ్ టైంలో ఆక్సిజన్ డెఫిషియన్సీ లేక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి చాలామంది చనిపోయారు. అంటే ఒక జీవి అంటే లివింగ్ ఆర్గానిజంకి మెయిన్ ఇంపార్టెన్స్ కావాల్సింది ఏంటంటే ఓటు. అలాగే ఒక బలమైన ప్రజాస్వామి, ఇండియా ఇస్ వెరీ బిగ్ డెమోక్రటిక్ కంట్రీ, సో ఆ స్ట్రాంగ్ డెమోక్రటిక్ కంట్రీకి తయారవుతుంది ఫ్యూచర్లో. అంటే మనం తయారు చేసుకోవాలి, దానికి కావాల్సినవి అది కూడా ఓటునే. ఓటు అంటే మన లివింగ్ ఆర్గానిజమ్స్కి ఓటు, అంటే ఆక్సిజన్ ఎంత అవసరమో బలమైన ప్రజాస్వామ్యానికి కూడా ఓటు అవసరం. అర్థమవుతుందా? ఎందుకంటే ఎంపైర్ ఎనీ కంట్రీ ఆర్ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ విలేజ్ అట్లీస్ట్ డెవలప్డ్ ఆర్ శాసించేది అంటే ఇద్దరే ఇద్దరు. ఒకళ్ళేమో లీడర్స్, దట్ ఈస్ సమ్ పీపుల్ ఆర్ ఫేమస్ విత్ దేర్ టంగ్ లైక్ పొలిటీషియన్స్, లీడర్స్, మహాత్మా గాంధీ, ఒక జవహర్లాల్ నెహ్రూ, ఇంకా బాల గంగాధర్ తిలక్, దే ఫేమస్ విత్ దేర్ టంగ్. ఎందుకంటే వాళ్ళు నాలుగు తోటి శాసించారు. సో వీ హావ్ టు సెలెక్ట్, వీ హావ్ టు చూస్ సచ్ టైప్ ఆఫ్ గ్రేట్ లీడర్స్. సమ్ పీపుల్ ఆర్ ఫేమస్ విత్ దేర్ బ్రెయిన్, జస్ట్ లైక్ ఐన్స్టైన్. డెమోక్రటిక్ కంట్రీ యాక్చువల్లీ. సో కంపల్సరీ అందరూ కూడా ఓటింగ్ ఇంపార్టెన్స్ తెలుసుకుని మిగతా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి సో దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుని ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని చెప్పేసి అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారం. సో ఓటు కంపల్సరీ చేయాలి మనం. మీరందరూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి చేస్తున్నారు కాబట్టి మీ ఇళ్లలో అందరినీ తీసుకెళ్ళి ఓటు వేయించే బాధ్యత కూడా మీరే. సో మీరందరూ విన్నారు కాబట్టి సో వీ విల్ మేక్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా ప్రోగ్రామ్స్, అందులో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటంటే అవేర్నెస్ మీరు ప్రోగ్రామ్స్ ఏవైట్ మీద మీరు చేస్తున్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్, రెండోది నేచర్ సంబంధించింది, మూడోది కమ్యూనిటీ కమ్యూనిటీస్ ఫర్ యువర్ ఫ్యామిలీ. సో అందులో మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏం చేస్తారు? ఓటు వేయించాలి, తీసుకెళ్ళి. మంది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మంది తెలుసు కదా మీకు, భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. దీనిలో ప్రజాస్వామ్యంలో ఓటు ఒక్కటే వజ్రాయుధం. ఈ ఓటుతోటే మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడగలరు. మరి దాన్ని నీతి నిజాయితీ స్వచ్ఛందంగా నిష్పక్షపాతంగా ఓటు వేయాలి. ముఖ్యంగా యూత్, ఇవాళ ఎంతమంది ఓట్లు వచ్చాయి మళ్ళీ ఇవాళ, నిన్న దాకా కూడా గవర్నమెంట్ మనకి టైం ఇచ్చారు ఇంకా చేయమని. కానీ గవర్నమెంట్ ఎంత బాగా చేసుకుంటుందంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓటు హక్కుని మనం సద్వినియోగం చేసేలాగా ప్రతి ఆఫీసరు పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు సెలవు కదా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు రిక్వెస్ట్ చేయలేదు అంటే మా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రచారం చేయొచ్చు, ఓటు ఓటు ఓటు. కానీ దీంట్లో ముఖ్య ఉద్దేశం అంటే ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిన కారణం ఏంటంటే ఎస్ఆర్కే ఒక డైనమిక్ కాలేజ్, మొత్తం దేశంలోనే ప్రముఖ కాలేజ్. అవేర్నెస్ విషయంలో ఇక్కడ జరిగే ఇక్కడ జరగవు. నేను ప్రభాకర్ గారికి చెప్పినప్పుడు వాళ్ళంతా ఇంజనీరింగ్ స్టూడెంట్ సార్ అన్నారు. అప్పుడు నేను ఏమన్నానంటే అక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారండి, అక్కడ చాలా అవేర్నెస్ ఉంది, అవుతుంది ఓటు పోలింగ్ కూడా వాళ్ళు చెప్తారని చెప్పాను. ఇది మీ కాలేజీ మా అభిప్రాయం. సో మీరు వాళ్ళు చెప్పేసి ఇవాళ విచ్చేసినటువంటి మరి మా